डॉक्टर गारु ना वयसु 50 संवत्सराल नाकी मध्य पोत्ति कडुपुलो नोप्पि उंटुंदि ड्राइविंग चेसे टाइम लो नोप्पि एक्कुवगा उंटुंदि अलागे ई नोप्पि तीव्रंगा उन्नप्पुडु अप्पुडप्पुडु वांतुलु कूडा अवुतू उंटायि नाकु चाला संवत्सरालुगा आल्कोहाल अलवाटु उंदि नाकुन्न समस्य एमिटि ई समस्यकि एलांटि चिकित्स अंदुबाटुलो उंदो तेलियजेयंडि अनि अडुगुतुन्नारु ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉంటుంది నాకు ఆల్కహాల్ హ్యాబిట్ కూడా ఉంది అనేసి చాలాసార్లు ఇప్పుడు మనకి బాడీలో వచ్చే నొప్పులన్నీ కూడా ఒక మూమెంట్ వల్ల కానీ లేకపోతే మన ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు వచ్చే దాన్ని బట్టి మనం ఏ కారణం వల్ల వస్తుందో దానివల్ల మనకు ప్రాబ్లమ్ వస్తుంది నిర్ధారించడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉంది అంటే యూజువల్గా ఏదైనా మజిల్ పెయిన్ కానీ లేకపోతే మీ మూమెంట్ వల్ల వచ్చిన పెయిన్ కానీ మీరు చూడటం చాలా చాలా అవసరం ఒకవేళ మీరు ఆల్కహాల్ తర్వాత అదే టైంలో సరిగ్గా ఆహారం తీసుకోకపోవటము టైంకి ఫుడ్ తినకపోవటము అదేవిధంగా ప్రీవియస్ నైట్ ఆల్కహాల్ లేక స్మోకింగ్ ఇలాంటి హ్యాబిట్ తీసుకున్న తర్వాత ఈ నొప్పి ఎక్కువ అవుతుంది అనుకుంటే అది ఒకటి మీరు ఆల్కహాల్ స్టాప్ చేయటము లేకపోతే ఎండోస్కోపీ చేసి ఏమన్నా మీకు దానివల్ల అల్సర్స్ కానీ లేకపోతే గ్యాస్ట్రైటిస్ లాంటి సూచన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవటము ఒకవేళ ఆల్కహాల్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు డైట్ ఏం తీసుకోకుండా అంటే ఆహారం సరిగ్గా తీసుకోకుండా వెళ్తున్నారంటే అసిడిటీ సివియర్ అసిడిటీ వల్ల కూడా మీకు పెయిన్ ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆల్కహాల్ తీసుకొని సరిగ్గా ఫుడ్ తినకపోవటం వల్ల మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మజిల్స్ పట్టేయటము పొట్టలో కండరాలు పట్టేయటము ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు ఒకసారి B12 విటమిన్ డి కాల్షియం లెవెల్ చెక్ చేసుకొని ఆ సప్లిమెంట్స్ని కూడా మీరు ఇస్తే ఒకవేళ మీకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఈ పొట్ట పట్టుకోవటం అనేది ఉంటే మీకు ఇమీడియట్గా మీకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటూ ఉంటుంది ఈ విధంగా ఏంటంటే తప్పకుండా ఎప్పుడైనా కానీ మీరు యాక్టివ్గా ఉండి అంటే ఆల్కహాల్ తీసుకొని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆల్కహాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటికి కూడా మంచిది కాదు ఒకవేళ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటే 30-60 ml కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఒకవేళ ఆహారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూసి మీరు డైట్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు అంటే మీరు ఇంపార్టెంట్గా డైట్ని మీరు అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకంటే డైట్ని మీరు నెగ్లెక్ట్ చేశారంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చాలా ఫ్రీక్వెంట్గా ఆల్కహాల్కి వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ